మహిళా పక్షపాత ప్రభుత్వం గాడుగులు వేస్తున్నట్లు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద 1.5 కోట్ల మంది మహిళలు లబ్ధి పొందారన్నారు. సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేసి మహిళలను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగో విడత వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద పొదుపు మహిళల ఖాతాలో వడ్డీ డబ్బును సీఎం జగన్ బటన్ నొక్కి జమ చేశారు. గత ప్రభుత్వ పాలనలో పశ్చిమ నియోజకవర్గాన్ని కొండ ప్రాంతాలను అభివృద్ధి చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందిన నేతలు వారి రాజకీయ లబ్ధి కోసం వైసీపీ సర్కార్పై ఆరోపణలు చేయడం సరికాదని పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్లాది రూపాయల నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినట్లు ఆయన వివరించారు. ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తున్న తమ ప్రభుత్వంపై పవన్ అనుచిత వ్యాఖ్యలు చేస్తే దేహశుద్ధి తప్పదని పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ అభిమానులను రాజకీయంగా వాడుకుంటూ ప్యాకేజీకి అమ్ముకుంటున్నారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ కన్నా కేఏ పాల్ ఎంతో బెటర్ అని ఆయన ఎద్దేవా చేశారు. నగరాభివృద్ధి కోసం కేటాయించిన 450 కోట్లను అమరావతి పేరుతో నాశనం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే టీడీపీ అని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు ఒక పక్క సంక్షేమ పథకాలు అందిస్తూ మరోపక్క యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి పనులు చేస్తుంటే చూసి ఓర్వలేక ప్రభుత్వంపై టీడీపీ నాయకులు తప్పుడు ఆరోపణ చేస్తున్నారని దుయ్యబట్టారు. పవన్ చిరంజీవి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకోబోనని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హెచ్చరించారు. స్టీల్ ప్లాంట్ ని అమ్మడం లేదని కేంద్రంతో చెప్పించగలవా అని ఆయన పవన్ ను ప్రశ్నించారు. ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెస్ లో విలీనం చేశారని, పవన్ జనసేనను బీజేపీలో విలీనం చేస్తాడని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి రాజధాని లేని రాష్ట్రంగా మార్చారని, తనకు అవకాశం ఇస్తే అమరావతిని అభివృద్ధి చేసి చూపిస్తానని పాల్ వివరించారు. 107, 108 జీవోల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం దళితులు, గిరిజనులు, అణగారిన వర్గాలకు తీరని ద్రోహం చేస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ జీవోలను తక్షణం రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే తన జీవిత లక్ష్యమని వైసీపీ సీనియర్ రాష్ట్ర నాయకులు ఆకుల శ్రీనివాసరావు తెలిపారు. ఆత్మీయులు, అభిమానులు, శ్రేయోభిలాషుల మధ్య తన జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. 4 దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న గుంటూరు కెనాల్ రహదారి పనులు తుది దశకు చేరుకున్నాయి. ఉండవల్లి, పెనుమాక అనుసంధానంగా ఉన్న ఈ రహదారి వల్ల రాజధాని గ్రామాలకు ట్రాఫిక్ సమస్యలు తీరనున్నాయి. 2.5 కోట్ల రూపాయల వ్యయంతో 1.5 కిలోమీటర్ల మేర జరిగే ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే రాజధాని గ్రామ ప్రజలు విజయవాడ చేరుకునేందుకు సులువుగా ఉంటుంది.